పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో గురుకేతువులు, తృతీయంలో శని, అదేవిధంగా అష్టమ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో రవి ఉపగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో స్వక్షేత్రంలో మేషరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రాశికి ద్వితీయ స్థానంలో గురుడు యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గురు గ్రహం యొక్క ప్రభావం చేత ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి ధనలాభ సూచనలు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురుడు యొక్క పంచమ దృష్టితోటి గురుడు ఉన్నటువంటి స్థానం నుంచి కుజుడిని చూస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము లేదా ఇల్లు, స్థలాలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాలలో వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ మాసం చాలా చక్కగా అనుకూలమైనటువంటి మాసము, యోగదాయకమైనటువంటి మాసము చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే జరుగుతున్నటువంటి కాలం ఉత్తమమైనటువంటి కాలం. రాశికి తృతీయ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చక్కటి అనుకూలత కలుగుతున్నది, సహకారం కలుగుతున్నది. అన్నదమ్ముల నుంచి, మిత్రుల నుంచి, ఆత్మీయుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి చక్కటి పరిపూర్ణమైనటువంటి సహకారం లభిస్తూ ఉంది. ఇంకా 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మీకు తలెత్తే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించినటువంటి 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడో, 7వ సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఈ వృశ్చిక రాశి వారికి ఎంత బాధలైనా మీకు దాసోహమే అని అనక తప్పదు. అంటే మీ యొక్క మాటలతోటి, మీ యొక్క అంటే మీరు మాట్లాడేటటువంటి విధానంతోటి, మీ ఇంకా వాగ్ధోరణి వలన కానీ, మంచితనం వలన కానీ, ఎదుటివారికి సహాయం చేసేటటువంటి సహాయం వలన కానీ చక్కగా ఎదుటివారు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఎంతటి వారైనా సరే మీరు చెప్పిన దానికి కాదు అని చెప్పలేక ఖచ్చితంగా అవును అని చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కలగబోతూ ఉన్నాయి. ఇంకా ప్రధానమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా 8వ స్థానంలో సంచరించేటటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అవాంతరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్ద పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ గతంలో చేసినటువంటి రుణాల యొక్క తీవ్రత, ఒత్తిడి మాత్రము కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఈ మాసంలో మిత్రుల నుంచి అనుకోనటువంటి, ఊహించినటువంటి మనస్పర్ధలు, కలహాలు కలగటము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులలో ఏదో ఒక వస్తువు అకస్మాత్తుగా మాయమైపోవటము, తద్వారా విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఇంట్లో విలువైనటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కేతుగ్రహం యొక్క ప్రభావము, 8వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి పుణ్యక్షేత్ర సందర్శనం అనేటటువంటిది ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నది. దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాంట్రాక్ట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కాంట్రాక్ట్లు చాలా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. అంటే ఆశించినటువంటి ఫలితాన్ని మాత్రము కాంట్రాక్టుల్లో పొందలేకపోతూ ఉంటారు. చాలా దగ్గర దాకా వచ్చినట్టు కనిపించి పోయినట్టు పోతూ ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ పని చేసినప్పటికీ కూడా ప్రారంభంలో కొద్దిగా అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఆ అవాంతరాలు కొద్దిగా మొదలు పెట్టిన తర్వాత అవాంతరాలు తొలగిపోయి వాటిలో సానుకూలత అనేటటువంటిది కూడా ఇక్కడ ఏర్పడడానికి మీకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇంకా గతంలో చేసినటువంటి రుణాల యొక్క ఒత్తిళ్లు పెరుగుతాయని చెప్పాము. ఆ రుణాల యొక్క ఒత్తిళ్లు పెరగకుండా ఉండాలంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే, మీరు వీలైతే లక్ష్మీ నరసింహస్వామి కనుక
మీరు పానకం తయారు చేసి స్వామికి నరసింహ స్వామి కనుక నైవేద్యం పెట్టినట్లయితే తద్వారా అనేకమైనటువంటి దుష్ఫలితాల నుంచి కూడా చక్కటి ఫలితం అనేటటువంటి మీకు కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ఎవరైతే ఈ మాసంలో నిరుద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారు ఈ మాసంలో పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితం కలగటానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇంకా అన్ని రంగాల వారికి కూడా స్థిరమైనటువంటి ఆదాయంతో చక్కటి ధన ప్రాప్తి కలగడానికి ఇక్కడ ఈ మాసంలో అవకాశం ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలగటం కోసం దానికి సంబంధించినటువంటి శనివారం రోజున కనుక ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి ఇక్కడ ఈ మాసం మీకు అవకాశం కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి విషయాలలో ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ భాగస్థుల మధ్య చేసేటటువంటి వ్యాపారాలలో మనస్పర్ధలు కలిగి భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలు, పార్ట్నర్షిప్స్తో చేసేటటువంటి వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మనస్పర్ధలు కలిగి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వారు ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా మీరు చేసేటటువంటి పనులు చక్కగా ఉంటాయి. 7, 8 తేదీలలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కనుక ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక 9, 10, 11 తేదీలలో అప్పు తీసుకోవటం కానీ అప్పు ఇవ్వటం కానీ చేయకండి. ఈ 3 రోజులు కూడా చాలా ప్రధానమైనటువంటి రోజులు. ఆ తర్వాత 12, 13, 14 తేదీలలో చక్కటి ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక లాభాలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సంతాన పరమైనటువంటి విషయాలలో కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి సంతాన పరంగా చక్కటి శుభ దృష్టి కనిపిస్తూ ఉంది. కానీ గృహంలో ఉండేటటువంటి వారిలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యతో ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ప్రథమ పక్షంలో బాధపడటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా గృహంలో ఉండేటటువంటి అందరి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.